హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రెషర్ కుక్కర్ ఈరోజు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చోలే మసాలా కర్రీ అలాగే మునగాకు పూరీలు ఇవి రెండు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చోలో మసాలా కర్రీ అండి కాబోలే శనగలతో ఈ కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ప్రిపరేషన్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అన్నమాట ఈ కర్రీ చపాతి పూరి రైస్ రోటీ పుల్కాలోకి కానీ ఎందులోకైనా తినవచ్చు అంత బాగుంటుందన్నమాట ఈ కర్రీ కోసం నేను ఇక్కడ ఒక కప్పు కాబోలే శనగలను తీసుకొని నానబెట్టాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ని పెట్టి దానిలో టూ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మీ దగ్గర బిర్యానీకి సంబంధించిన దినుసులు ఒక్కొక్కటిగా వేసుకోండి రెండు బిర్యానీ ఆకులు అలాగే మూడు లవంగాలు జాబిత్రి అందులోనే ఇంచ చెక్క ఒక యాలుక్కాయ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక కప్పు వేసుకోవాలి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఒకసారి కలుపుకోండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దానిలోనే సన్నగా తరిగిన టమోటాలను ఒక కప్పు వేసుకోవాలి మరి ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత మూత పెట్టి ఐదు సెకండ్ల పాటు మగ్గనివ్వండి మూత తీసి మరోసారి ఈ విధంగా కలుపుకోండి మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి మళ్ళీ టూ సెకండ్స్ పాటు మూత పెట్టి ఉంచండి మూత తీసి ఈ విధంగా మ్యాష్ చేస్తూ కలపండి టమోటాలు బాగా మగ్గిపోయాయి దానిలో టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అందులోనే వన్ స్పూన్ కారం వేసుకోవాలి చిటికెడు పసుపు అలాగే వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు వన్ కప్ నానబెట్టి ఉంచిన కాబోలీ శనగలను వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దానిలో వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని చల్లాతనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోండి మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి టూ స్పూన్స్ శనగపిండి కానీ లేదా గోధుమ పిండి కానీ ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ఉడుకుతున్న కర్రీలో పోస్తూ ఈ విధంగా కలుపుకోవాలి పోసిన తర్వాత మరీ ఒకసారి కలుపుకోవాలి కర్రీ బాగా చిక్కబడింది టేస్ట్ని చూసి సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మరీ ఒకసారి కలిపి సన్నగా తరిగిన కొత్తిమీరను కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కాబోలీ శనగల కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు రుచికరమైన మునగాకు పూరీలు తయారు చేద్దాం మునగాకు పూరీలు తినటం వలన మునగాకులో ఉన్న ఐరన్ కాల్షియం పీచు పదార్థం లాంటివి ఉంటాయి పూరీలు కానీ చపాతీలు కానీ ఈ విధంగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ఆకుకూరలో ఇష్టం లేని వారు కూడా ఈ విధంగా చపాతీలో ఆకుకూరలు వేసి చేయటం వలన టేస్ట్తో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది మరి నేను ఇక్కడ పది రెబ్బల మునగాకును తీసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తున్న మునగాకు వేనలు ఈ విధంగా తీసుకోవాలి మొత్తం వేనెలు తీసి ఒక బౌల్లో వేసుకొని ఆకుల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో కొంత గోధుమ పిండిని తీసుకొని దానిలో తగినంత సాల్టు అలాగే వన్ స్పూన్ నూనె వేసుకోవాలి అందులోనే ముందుగా కడిగిపెట్టి ఉంచిన మునగాకుని కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకొని తగినన్ని వాటర్ పోస్తూ చపాతీ పిండిలా ఈ విధంగా కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉంచాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మరి ఒకసారి కలిపి ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి పూరీలుగా చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పాలి పూరీ కాలిన తర్వాత తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా అన్ని పూరీలు చేసి పెట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పూరీలు రెడీ అయినట్టే ఈ పూరీలు కాబోలు శనగల కర్రీతోటి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి ఇలా చేసి పెట్టడం వలన పిల్లలు మొత్తం తినేస్తారు మరి ఈ రెండు రెసిపీలు మీకు నచ్చినట్లయితే ట్రై చేసి టేస్ట్ చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఎలా వచ్చిందని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్